ఎప్పుడు ఎన్నికలు జరిగినా జనసేన సిద్ధంగా ఉందని అలాగే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం సత్యమని జనసేన సిటీ నాయకులు కేతరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. పవనన్న ప్రజాబేట కార్యక్రమం శనివారం 138వ రోజు 3వ డివిజన్లోని దీనదయాల్ నగర్లో జరిగింది. స్థానిక జనసైనికులు బాణాసంచ బ్యాండు మేళాలతో వినోద్ రెడ్డికి ఘనస్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన జెండాను ఆయన ఆవిష్కరించారు. వర్షంలోనూ ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేతరెడ్డి మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు జరిగినా జనసేన పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. జనసేనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందన్నారు. సిటీ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం దిశగా పోరాడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారికి గాది గ్యాస్ దిండి తిరుగుతున్నామమ్మా పాదయాత్ర. ఈ రోజు మేము తిరిగే పాదయాత్ర 138 రోజు. నా పేరు కళ చదివితే వెళ్ళిపోద్ది. ఏంటంటే ఒక కాలువే పెట్టారు, ఆ నీళ్ళన్నీ వస్తాయి, పక్కన గుడి ఉంది. ఓకే, రివర్స్ వెనక్కి వస్తున్నాయి. ఇట్ట పోవాల్సిన ఇట్ట వస్తున్నాయి. నేను చూస్తానమ్మా, నేను చూస్తా, ఇప్పుడు వెళ్ళి చూస్తాను. దానికి సంబంధించి కూడా మాట్లాడుతాను. మేము యాక్చువల్లీ మీరు నమ్ముతారు నమ్మరు, మేము తిరిగేది కూడా ఏంటంటే ప్రజలకి మాది చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఇది మీరు ఎవరు చెప్పలే కదా నాకు, నేనే వచ్చి చెక్ చేసుకుంటాను అనమాట. ఎక్కడ ఏ సమస్య ఉందనేది మనకు తెలియాలా అన్నమాట. విన్నే వాళ్ళకైతే చెప్పొచ్చారు, చెప్పి మా నోళ్ళు పోతున్నాయి. దారి చూస్తే దారి లేదు. అటు పోవాలంటే నైట్ పని చేసుకుని రావాలంటే ఆడవాళ్ళు రాలేకున్నారు. ఎట్లా మాకు నేరుగా మెయిన్ రోడ్ లోకి ఏమంటే అటు ఇవ్వకల్లా నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% కంటే పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.